హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు నాయుడి ఎగ్జామ్ వార్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో కుంభాకార దర్పణం గురించి నేర్చుకోబోతున్నాం అసలు ఈ కుంభాకార దర్పణం అంటే ఏమిటి ఈ కాన్వెక్స్ మిర అంటే ఇంగ్లీష్లో మనకి కాన్వెక్స్ మిర అనడం జరుగుతుంది ఎందుకంటే నేర్చుకోవాలంటే మనకి రీసెంట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా మనకి ఫిజిక్స్ నుంచి ఏవైనా క్వశ్చన్ ఇవ్వాల్సి వస్తే అది లైట్ నుంచి చేస్తున్నాడు అంటే ఈ కుంభాకార దర్పణంలో మనకి కొన్ని కేసెస్ ఉంటాయి ఆ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది ఆ ప్రతిబింబం ఎలా ఉంటుంది ఆ ప్రతిబింబ లక్షణం ఏంటి ఓకే అంటే విద్యా ప్రతిభం ఏర్పడుతుందా ఏర్పడుతుందా లేకపోతే నిజప్రతిభ ఏర్పడుతుందా అవన్నీ కూడా మనం ఈ వీడియోలో నేర్చుకుందాం ఓకే అండ్ మనం ఇప్పటివరకు కూడా మన నాడీ ఎగ్జామ్ వారీస్ యూట్యూబ్ ఛానల్లో ఫిజిక్స్ చాపడం నుంచి చాలా కొద్దిస్ అయితే చాలా వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది అవన్నీ కూడా మన నాడీ ఎగ్జామ్ వారీస్ యూట్యూబ్ ఛానల్ అయితే ఉండడం జరిగింది అవన్నీ కూడా మీరు చూడండి ఓకే ఇప్పుడు చూడండి అసలు మన కాన్వెక్స్ మిర్రర్ అంటే ఏంటి అంటే కుంభాకార దర్పణం అంటే ఏంటి ఇప్పుడు చూడండి వక్రతల అంటే చూడండి ఇంకొండి వక్రతలం అంటే ఇవన్నీ అంటే స్పిరికల్ మిర్రర్ అంటారు స్పిరికల్ షేప్లో ఉంటుంది నెక్స్ట్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనేది అవుట్వార్డ్స్ ఉంటుందండి ఇది ఇన్వర్డ్స్ ఇది వార్డ్స్ ఇదే కదా రిఫ్లెక్టింగ్ చేస్తుంది అవతలది పర్వతం చెందిస్తుంది ఇది అవతలది ఏం చేస్తుంది ఇన్వర్డ్స్ ఇన్వర్డ్ యొక్క సర్ఫేస్ని ఏం చేస్తాం మనం పెయిన్తో కోట్ చేస్తామన్నమాట అంటే ఇటువంక ఇటు నుంచి మనం లైట్ పాస్ చేసినా ఏం పర్వతనం అయితే చెందద్దు ఈ వార్డ్ సర్ఫేస్ ఉంది కదండి ఇది అదృబ సర్ఫేసు అలా ఉన్న సర్ఫేస్ని ఏమంటాం అంటే అవుట్ సర్ఫేస్ అనేది మనకి కాంతిని పర్వతం చెందిస్తే అటువంటి దర్పణాన్ని మనకు కుంభాకార దర్పణం అంటాం ఇఫ్ ద స్పెరికల్ మిర్రర్ ఇన్ దట్ స్పెరికల్ మిర్రర్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈజ్ అవుట్ వాడ్స్ దెన్ దట్ మిర్రర్ ఈజ్ కాల్డ్ కాన్వెక్స్ మిర్రర్ ఓకే ఇప్పుడు చూడండి అయితే ఇందులో మనకి కొన్ని కేసెస్ ఉంటాయి ఆ కేసెస్ మనం చూద్దాం ఇందులో మనకి టూ కేసెస్ మాత్రమే ఉంటాయండి కాన్వెక్స్ మిరర్లో టూ కేసెస్ మాత్రమే ఉంటాయి అదే కాన్వెక్స్ మిరర్ అయితే సారీ కాన్ కేవ్ మిరర్ అయితే మనకి సిక్స్ కేసెస్ ఉంటాయి అవి కూడా లాస్ట్ వీడియోలో అయితే చెప్పడం జరిగింది ఆ యొక్క ఆ వీడియో యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకే చూడండి అయితే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్ ప్లేస్ అట్ ఇన్ఫినిటీ ఎక్కడో అనంత దూరంలో మనం ఒక ఆబ్జెక్ట్ని ప్లేస్ చేసామంటే ఒక వస్తువు అంత దూరం నుంచి మనం పెట్టామనమాట అనంత దూరం నుంచి చూడండి ఇది మనకి ఏంటి మిర్రర్ అంటే కుంభాకార దర్పణం ఇంకోండి ఈ సెంటర్ ఆఫ్ ఈ ఒకరితలానికి సెంటర్ గుండే ఇలా పాస్ అయ్యేది ఏంటి ప్రధాన అక్షం ఈ ఒకరతలానికి మధ్య ముందు బిందువుని ఏమంటాం పి పీతో ఇండికేట్స్ అంటే ధ్రువం ఇంగ్లీష్ మీడియం అయితే పోల్ అండి ఓకే ఇది మనకి నావి అంటే ఫోకస్ ఎఫ్తో ఇండికేట్ చేస్తారు ఇది మనకి సి అంటే వక్రతా కేంద్రం వక్రతా కేంద్రం అంటే సెంటర్ ఆఫ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఈ ఎఫ్ నుంచి పి వరకు ఉన్న డిస్టెన్స్ని స్మాల్ ఎఫ్ ఎఫ్తో ఇండికేట్ చేస్తారు అంటే ఈ పీ నుంచి ఎఫ్ వరకు ఎంతైతే డిస్టెన్స్ ఉందో దాన్ని ఎఫ్తో ఇండికేట్ చేస్తారు ఈ పి నుంచి ఎఫ్ వరకు ఎంత డిస్టెన్స్ ఉందో ఎఫ్ నుంచి కూడా సి వరకు అంతే డిస్టెన్స్ ఉంటుంది ఈ సి నుండి ఎఫ్ వరకు ఉన్న డిస్టెన్స్ని మనం ఆరుతో ఇండికేట్ చేస్తాం అంటే ఒకరితల వ్యాసార్థం అండి ఓకే ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ అయితే నాభ్యంతరం ఈ సి నుండి ఎఫ్పి వరకు ఉన్న డిస్టెన్స్ అయితే వక్రతల వ్యాసార్థం ఆరుతో ఇండికేట్ చేస్తారు ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ కూడా స్మాల్ ఎఫ్ ఎక్కడ నుంచి ఈ డిస్టెన్స్ కూడా స్మాల్ ఎఫ్ అంటే ఆరిజుకోట్ ఏమవుతుంది టూ ఎఫ్ అవుతుంది ఇది మనకి ఒక ఫార్ములా అనమాట ఓకే అయితే ఈ కాన్వెక్స్ మిర్రర్ అనేది డైవర్జింగ్ మిర్రర్ అండి అంటే వికేంద్రీకరణ మిర దర్పణం ఏమంటాం వికేంద్రీకరణ దర్పణం అంటే డైవర్జింగ్ మిర్రర్ అండి అంటే డైవర్జింగ్ మిర్రర్ అసలు వికేంద్రీకరణ దర్పణం అని ఎందుకు అంటారు అంటే ఈ కుంభాక ఈ కుంభాక దర్పణంలో కాంతి అనేది కాంతి కిరణాలు ఈ విధంగా వచ్చి ఇక్కడ ఏం చెందుతాయి పరావతనం చెందుతాయి పరావితం చెందిన తర్వాత ఏమవుతాయి అంటే స్ప్లిట్ అయిపోయి ఇంకోండి ఈ విధంగా అన్నీ కూడా ఎక్కడ కూడా ఒక మీ ఒక మీట్ అయ్యే పాయింట్ ఎక్కడా ఉండదు అంటే పరవచనం చేసిన తర్వాత అన్నీ కూడా డిఫరెంట్ డైరెక్షన్లో వెళ్ళిపోవడం జరుగుతుంది అందుకే వికేంద్రీకరణ దర్పణం అంటాం అదే ఇంగ్లీష్ మీడియం అయితే డైవర్జింగ్ మిర్రర్ ఓకే కుంభాకారక అనే అనేమంటాం డైవర్జింగ్ మిర్రర్ లేదా వికేంద్రీకరణ దర్పణం అని అనడం జరుగుతుంది ఇందులో మనకి టూ కేస్ ఉన్నాయి ఆబ్జెక్ట్ ప్లేస్ డెట్ ఇన్ఫినిటీ వస్తువును అనంత దూరంలో ఉంచినప్పుడు ఎక్కడో అనంత దూరంలో ఒక వస్తువును మనం ఉంచాం ఇంకోండి ఈ విధంగా కాంతి కిరణాలు పడ్డాయి ఇంకోండి ఈ విధంగా కాంతి కిరణాలు అయితే ఈ దర్పణం మీద ఇలా పడినప్పుడు ఏమవుతాయి ఇంకోండి ఈ ఈ రేము ఇలాగ పాస్ అయిపోతుంది రిఫ్లెక్ట్ అవుతుంది ప్రవర్తన చెందుతుంది ఈ సెంట్రల్ ప్రధానక్షం కూడా పోయింది ఈ విధంగా వెళ్తుంది మళ్ళీ అదే విధంగా రిఫ్లెక్ట్ అయిపోతుంది ఇటు మరి పాస్ అవ్వదు నెక్స్ట్ ఇంకోండి ఈ లైన్ ఇలా వచ్చింది ఇలా పాస్ అయింది ఈ రే ఇలా వచ్చింది ఇలా పాస్ అయింది అయితే వేగని కూడా ఎక్కడ మీట్ అవ్వవు కానీ ఇప్పుడు చూడండి వీటిని కొంచెం ఎక్స్టెండ్ చేసామనుకోండి ఇలా అవన్నీ కూడా ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి ఆ పాయింట్ మనం నాబి అంటాం ఇంగ్లీష్లో అయితే ఫోకస్ అనడం అనడం జరుగుతుంది ఇక్కడ ఇమేజ్ ఏర్పడుతుంది ఆబ్జెక్ట్ అనేది ఎక్కడో ఇన్ఫినిటీలో పెడితే ఇమేజ్ అనేది ఎక్కడ ఏర్పడుతుంది ఎఫ్ దగ్గర ఏర్పడుతుంది ఆ ఇమేజ్ ఎలా ఉంటుందంటే మిజ్జా ప్రతిబింబం అండి మిజ్జా ప్రతిబింబం అంటే ఇంగ్లీష్లో వెర్చువల్ ఇమేజ్ అండి వెర్చువల్ ఇమేజ్ నెక్స్ట్ చిన్నదిగా ఉంటుంది అంటే స్మాల్ సైజ్ చాలా చిన్నదిగా ఉంటుందండి డిమినిషన్ అని కూడా చెప్పలేము చాలా చిన్నదిగా ఉంటుంది మూడు నెటారుగా ఉంటుందండి ఎలా ఉంటుంది నెటారుగా ఉంటుంది అంటే మనకి ఎరెక్టెడ్ ఇమేజ్ అండి తల క్రిందులుగా ఉంటే ఇన్వర్టెడ్ ఇమేజ్ నిటారుగా ఉంటే ఎరక్డ్ ఇమేజ్ అనమాట ఓకే కన్ఫ్యూజ్ అవ్వద్దు చూడండి అంటే అంటే విచువల్ ఇమేజ్ చిన్నదిగా ఉంటుంది అంటే స్మాల్ సైజ్ అంటే పాయింట్ సైజ్లో ఉంటుంది చిన్నది ఉంటుంది నిటార్గా అంటే ఎరక డిమేజ్ అనమాట ఇది మనకి ఇది మనకి ఏంటిది ఇన్ఫినిట్లో పెట్టినప్పుడు ఓకే ఈ విధంగా ఏర్పడుతుంది మనకి చాలా ఇంపార్టెంట్ కాన్వెక్స్ మిరల్లో ఒక వస్తువును అన్న దూరంలో ఉంచినప్పుడు ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది అని కూర్చొని అడగవచ్చు ఎక్కడ ఏర్పడుతుంది నా బిబద్ధి ఏర్పడుతుంది అంటే ఇమేజ్ ఫార్మ్డేట్ ఫోకస్ ఓకే నెక్స్ట్ ఆ ఇమేజ్ ఎలా ఉంటుంది మిజా ప్రతిబింబం చిన్న చిన్న ప్రతిబింబం నిటాడు ప్రతిబింబం ఓకే ఇంగ్లీష్ మీడియం అయితే వెచువల్ ఇమేజ్ స్మాల్ సైజ్ ఇమేజ్ అండ్ ఎరక్డ్ ఇమేజ్ ఓకే ఇప్పుడు చోను ఇందులో మనకి స్మాల్ ఎఫ్ వి హెచ్ఐ హెచ్ నాట్ ఈ కేస్ ఉంటాయండి అయితే ఏంటి ఈ స్మాల్ ఎఫ్ అంటే ఏంటంటే నాభ్యాంతరం అంటే నాభి నుండి ద్రువం వరకు ఉన్న డిస్టెన్స్నే నాభ్యంత్రం అంటామండి అంటే ఏంటి ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్ ఈజ్ కాల్డ్ ద ఫోకల్ లెంత్ ఓకే అయితే చూడండి ఈ ప్రధాన అక్షానికి వస్తువు అనేది పైన ఉంటే వస్తువు కానీ ఇమేజ్ కానీ సరే వస్తువు కానీ ప్రతిబింబం కానీ పైన ఉంటే పాజిటివ్గా తీసుకోవాలి ఈ ప్రధాన అక్షానికి కింద వస్తువు కానీ ఇమేజ్ అండ్ ఇమేజ్ అంటే వస్తువు కానీ ప్రతిబింబం కానీ కింద ఉంటే నెగిటివ్గా తీసుకోవాలి నెక్స్ట్ అన్ని దూరాలను కూడా మనం ఈ పోల్ నుంచే కొలాలి ఇది ఒక సెకండ్ పాయింట్ ఓకే అన్ని దూరాలను కూడా మనం పోల్ నుంచి కొలాలి ఓకే నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇన్సిడెంట్ రేస్ ఎలా ఉన్నాయి ఈ విధంగా ఉన్నాయి ఇన్సిడెంట్ రేస్ ఈ విధంగా ఉన్నాయి పోల్ నుంచి మనం ఇట్టి నుంచి ఎలా కొలాలి ఇదే కదా ఇక్కడ నుంచి ఈ డిస్టెన్సే కదా నాభి అంటే డెఫినెట్గా అంటే ఇన్సిడెంట్ రేస్ ఈ విధంగా ఉన్నాయి మనం కూడా ఈ విధంగా ఇటు నుంచే ఇటు నుంచి ఇట్టుకోవాలి ఇన్సిడెంట్ రేస్ ఎలా ఉన్నాయి మనం కూడా ఈ విధంగా కొలాలి ఇన్సిడెంట్ రేస్ ఎలా ఉన్నాయి ఇది కూడా మనం ఇటు నుంచి ఇటేకోవాలి అంటే సేమ్ డైరెక్షన్లో ఉంటే అంటే సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి ఇది కూడా ఇటే ఉంది ఈ డిస్టెన్స్ కూడా మనం ఈ విధంగా కొలుస్తున్నాం అయితే పాజిటివ్ అండి ఓకే అది ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే నెగిటివ్ రాయాలి నెక్స్ట్ వి అంటే ఏంటి వి అంటే మనకి ప్రతిబింబ దూరం ప్రతిబింబ ప్రతిబింబ ఎక్కడ ఏర్పడింది ఇక్కడ ఏర్పడింది అంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఇటే కొలాలి అంటే ఇన్సిడెంట్ రేస్ కాంతికిరణాలు ఈ విధంగా వస్తున్నాయి మనం కూడా ఈ విధంగా కొలుస్తున్నాం సేమ్ డైరెక్షన్ అంటే పాజిటివ్ అండి ఓకే నెక్స్ట్ యూ యూ అంటే ఏంటి మనకి ప్రతిబింబం సారీ వస్తువు యొక్క దూరం వస్తువు ఎక్కడో ఇన్ఫినిట్ డిస్టెన్స్లో ఉంది మనం ఎక్కడో ఉందనుకోండి అంటే పీ నుంచే కదలాలి అంటే ఇటు నుంచి తట్టుకోవాలి అంతే కదా అంటే ఈ ఇటు నుంచి అలా కొలాలి ఇన్సిడెంట్ ఏమో ఇటు నుంచి ఇటు వస్తాను అంటే ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి యూ అనేది మైనస్ అండి ఓకే నెక్స్ట్ హెచ్ఐ హెచ్ నాట్ హెచ్ఐ అంటే ఏంటి హెచ్ఐ నాట్ ఏంటి మనం తెలుసుకోవాలి హెచ్ఐ అంటే ప్రతిబింబం యొక్క ఎత్తు హెచ్ నాట్ అంటే వస్తువు యొక్క ఎత్తు ఎక్కడో ఉందంటే ఈ మాత్రం ఎత్తులో ఎంతో కొంత ఎత్తులో ఉంటుంది కదా అంటే ఈ ప్రిన్సిపల్ యాక్స్కి పైన కదా ఉంటుంది పైన ఉంటే పాజిటివ్ ఓకే ఇది కూడా ఎక్కడ ఉంది ఇక్కడే ఉంది అంటే పైన ఉంటుందండి రెండు కూడా మనకి ఏమవుతాయి ఇక్కడ పాజిటివ్గానే ఉంటుంది ఓకే అంటే ఈ కేసులో మనకి ఎఫ్ పాజిటివ్ వి పాజిటివ్ హెచ్ఐ పాజిటివ్ హెచ్ నాట్ కూడా పాజిటివ్ యూ మాత్రం నెగిటివ్ అండి హెచ్వల్ ఇమేజ్ స్మాల్ ఐస్ ఎరక్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఇవి చాలా చాలా యూజ్ అవుతాయి ఓకే అన్ని దూరాలను ధృవం నుంచే కొలాలి ఇన్సిడెంట్ రైస్ ఈ విధంగా ఉంటే మనం ఈ విధంగా కొలిచామనుకోండి అనుకోండి డైరెక్షన్లో ఉంటే నెగిటివ్ అదే సేమ్ డైరెక్షన్లో ఉంటే మనకి పాజిటివ్ అనమాట ఈ ప్రధాన అక్షానికి పైన ఏమైనా పైన ఉన్న పైన వస్తువు ఉందనుకోండి అది పాజిటివ్ అదే కింద కింద ఉంటే మనకి ఏంటి నెగిటివ్ అనమాట ఇది మనకి ఫస్ట్ కేసు అనమాట ఓకే నెక్స్ట్ సెకండ్ కేసు చూద్దాం ఆబ్జెక్ట్ ప్లేస్ డెట్ ఫైనట్ డిస్టెన్స్ అంటే మనం అంటే దూరాన్ని కొలవగలిగే దూరంలో మనం పెట్టామనమాట ఆబ్జెక్ట్ని అలా పెట్టినప్పుడు చూడండి ఇంకోండి ఎక్కడో ఫైన్ డిస్టెన్స్లో ఆబ్జెక్ట్ అనేది ప్లేస్ చేయడం జరిగింది ఇదేంటి మనకి ఆబ్జెక్ట్ ఇంకోండి ఈ ఆబ్జెక్ట్ నుంచి ఇలా కిరణం ఒకటి వచ్చిందండి ఏమవుతుంది ఇది డ్యామేజింగ్ మిర్ర కదా ఇలా పర్వతం చెందింది మరి ఎక్కడికే వెళ్ళిపోయింది హెచ్చండి ఇలా ఒకరే వచ్చిందండి పీ గుండా పాస్ అయ్యింది ఈ విధంగా రిఫ్లెక్ట్ అయిపోయింది అంటే డైవర్జ్ అయిపోయింది డైవర్జ్ అయిన తర్వాత మనం దీన్ని పట్టగలమా అంటే ఈ మిజా ప్రతిబింబ అంటే ఏంటి తెరపై పట్టలేం కాబట్టి ఇది మిజాప్రతిమ అంటే ఈ కాన్వెక్స్ లో మనకి ఏర్పడింది ఏంటి అన్నీ కూడా మిద్యా ప్రతిబింబాలు ఏర్పడతాయి మరియు చిన్నవిగా ఏర్పడతాయి మరియు నెటారుగా ఏర్పడదాయి అనమాట ఓకే అంటే ఎక్కడ ఏర్పడింది దీని కొంచెం ఎక్స్టెండ్ చేయండి ఇలాగా ఇది నాభిగుండా పోయింది ఇలా వచ్చింది కదా ఇది ఇలా అయింది కదా దీని కొద్దిగా ఎక్స్టెండ్ చేయండి ఇంకొండి ఇక్కడ ఏర్పడుతుందండి ఇది మనకేంటి ఇమేజ్ ఇది పి ఇది ఎఫ్ ఇది సి ఓకే అది ఎక్కడ ఎక్కడ ఏర్పడింది ఇమేజ్ ఎఫ్ మరియు పీల మధ్య ఏర్పడింది అంటే ప్రతిబింబం ఎఫ్ మరియు ఎఫ్ మరియు పీల మధ్య ఏర్పడింది మరియు ఏంటది తెరపై పట్టగలమా పట్టలేము అంటే మిజా ప్రతిబింబం అంటే వెర్చువల్ ఇమేజ్ ఓకే విర్చువల్ ఇమేజ్ నెటారుగా ఉంటుంది ఇంకోండి నెటారుగా అంటే పైకి ఎలా ఉండాలి డౌ తల గింజలుగా ఉంటే మనకి ఇన్వర్టెడ్ నెటారుగా ఉంది అంటే ఎరెక్టెడ్ ఇమేజ్ ఎరెక్టెడ్ ఇమేజ్ మూడు చిన్నది అంటే డిమినిష్డ్ ఇమేజ్ అండి ఏంటి మనకిది డిమినిష్డ్ ఇమేజ్ ఓకే ఇప్పుడు చూడండి ఫస్ట్ మిగతా మేము తెరపై పట్టలేము నెటారుగా ఉంది పైకే కదా ఉంది తలకిందిగా లేదు అంటే ఎరక్ట్ ఇమేజ్ చిన్నదిగా ఉంది అంటే ఆబ్జెక్ట్ అనేది చాలా పెద్దగా ఉంది ఇమేజ్ అనేది చాలా చిన్నగా ఉంది అంటే డిమినిష్డ్ ఇమేజ్ ఓకే ఇది మనకి సెకండ్ కేస్ అండి ఈ సెకండ్ కేసులో మనం ఇంకే నేర్చుకోవాలి హెచ్ఐ హెచ్ నాట్ ఎఫ్ యూవి అండి ఓకే ఇప్పుడు చూడండి ఫస్ట్ ఎఫ్ నుంచి చూసుకుందాం ఎఫ్ అంటే ఏంటి ఇంకోటి ఫోకల్ లైన్ అంటే నా అభ్యంతరం ఈ పి నుంచి ఎఫ్ వరకే మనం కొలాలి కదా ఇన్సిడెంట్ రేస్ ఏమో ఈ విధంగా వస్తానే మనమేమో ఈ విధంగా కొలాలి అంటే సేమ్ డైరెక్షన్లో వస్తున్నాయి అంటే ఎఫ్కి మనకి పాజిటివ్ ఓకే యూ అంటే ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ ఆబ్జెక్ట్ ఏమో ఇక్కడ ఉంది ఇన్సిడెంట్ రేస్ ఈ విధంగా ఉన్నాయి పిని అన్ని దూరంలో పోల్ నుంచి కొలాలి కదా అంటే ఇటు నుంచి చట్టుకోవాలి ఇన్సిడెంట్ రేస్ ఏమి అలా వస్తున్నాయి మనం ఇటు నుంచి చట్టుకోవాలి అంటే ఆబ్జెక్ట్ డైరెక్షన్ కాబట్టి యూకి మైనస్ అండి ఓకే ఇక్కడ కూడా మనకి యూకి ఏం వచ్చింది మైనసే వచ్చింది ఎఫ్ పాజిటివ్ వి పాజిటివ్ వి కూడా ఇక్కడ పాజిటివ్ వస్తుంది చూడండి ఎందుకు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది ఎక్కడ ఫామ్ అయింది అంటే ఇటు నుంచి ఎలా కొలాలి ఇన్సిడెంట్ రేస్ ఎలా ఉన్నాయి ఇంకోటి ఇన్సిడెంట్ రేస్ ఈ విధంగా వస్తున్నాయి మనం కూడా ఈ విధంగా కొలాలి అంటే వి పాజిటివ్ ఓకే ఈ రెండు కేసులు మనకి ఏంటి ఎఫ్ పాజిటివ్ ఎఫ్ పాజిటివ్ వి పాజిటివ్ వి పాజిటివ్ యూ మైనస్ యూ మైనస్ ఓకే మనకి ప్రాబ్లమ్ చేసేటప్పుడు ఇవి చాలా యూజ్ అవుతాయండి అంటే ఈ కాన్సెప్ట్ మొత్తం మీకు అర్థమైతే ఇవి గుర్తుపెడల్సిన అవసరమే లేదు మీ కాన్సెప్ట్ తెలిస్తే మీకే అర్థమైపోద్ది అన్నమాట ఓకే కానీ ప్రతి ఒక్కరికి కూడా ఒకసారి తెలియాలి అనే ఉద్దేశంతో ఇవైతే చెప్పడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ చూడండి హెచ్ఐ హెచ్ నాట్ ఈ ప్రధాన అక్షరానికి ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందండి పైన ఉంది పైన్ ఉంటే పాజిటివ్ ఓకే ఈ ప్రధాన అక్షరానికి ఇమేజ్ ఎక్కడ ఉంది పైనుంది ఉంది పైన ఉంది అంటే పాజిటివ్ అంటే హెచ్ఐ అంటే ఏంటి ప్రతిబింబం యొక్క ఎత్తు హెచ్ నాట్ అంటే వస్తువు యొక్క ఎత్తు ఎఫ్ నాబి ఇవి అంటే మనకి వస్తువు యొక్క దూరం వి అంటే ప్రతిబింబం యొక్క దూరం ఇవి మనకి ఈ రెండు కేసులు అండి ఓకే మరియు లెన్స్ ఫామ్లో ఒకటి ఉంటుందండి సారీ మిర్రల్ ఫామ్లో వన్ బై ఎఫ్ ఇస్ ఈక్వల్ టు వన్ బై బి ప్లస్ వన్ బై యూ ఈ ఫామ్లో వాటి కూడా మనకి తెలుసుకోవాలండి ఇది మనకి కాన్వెక్స్ మీద అంటే కుంభాకార దర్పణంలో టూ కేసెస్ అనమాట ఇప్పుడు కూడా ఈ కుంభాకార దర్పణంలో మనకి ఏం ఏర్పడుతుంది మిద్య ప్రథమ ఏర్పడుతుంది అంటే విచువల్ ఇమేజ్ ఏర్పడుతుంది నిటారు ప్రథమ ఏర్పడుతుంది అంటే మనకి ఏంటి నిటార్ అంటే ఏంటి ఎరకడ్ ఇమేజ్ అనమాట ఓకే తలకిందులుగా ఒకవేళ ఉంటే ఏంటి అది అవుతుంది ఇన్వర్టెడ్ ఇమేజ్ ఓకే నెక్స్ట్ చిన్నదిగా ఏర్పడదు అంటే ఆల్వేస్ డిమినిష్ ఇమేజ్ అనేది ఏర్పడడం జరుగుతుంది అనమాట మిద్యాప్రతిబింబం అంటే ఏంటి మనం తెరపై పట్టలేం అనమాట ఓకే అంటే మనకి కాన్వెక్స్ మిరలో టూ కేసు ఉంటాయి ఫస్ట్ కేస్ అండ్ సెకండ్ కేసు అనమాట అంటే అనంత దూరంలో ఉంచినప్పుడు మనం కొలవగలే దూరంలో ఉంచినప్పుడు అంటే సీకి కొంచెం దగ్గరలో అనమాట ఓకే అలా ఉన్నప్పుడు మనకి ఈ టూ కేసెస్ మాత్రం ఏర్పడతాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కాన్వెక్స్ మిర్రర్ అండ్ కాన్కేవ్ మిర్రర్ మిర్రర్స్ టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ వీడియో ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ ఫాలో నాయ ఎగ్జామ్ వార్ట్ యూట్యూబ్ ఛానల్